రాత్రి సినిమాకు బీమా లేదు, అసలు షూటింగే లేదు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలా మంది నిర్మాతలు షూటింగ్స్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పొరపాటున యూనిట్ సభ్యులు ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే భారీ నష్టం తప్పదు, అందుకే షూటింగ్ కి వెళ్లకుండా ఉంటున్నారు. అయితే తాప్సీ నటిస్తున్న లూప్ లపేట చిత్రం నిర్మాత మాత్రం బీమా చేయించి ధీమాగా షూటింగ్ కి సిద్ధమవుతున్నాడు అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. లూప్ లపేట చిత్రం షూటింగ్ మొదలు పెట్టి యూనిట్ సభ్యుల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే నష్టపోకుండా బీమా సంస్థ నుండి క్లెయిమ్ చేసుకునేలా ఇన్సూరెన్స్ తీసుకున్నారనే టాక్ బాలీవుడ్ ను టాలీవుడ్ ను వరకు ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలన్నీ పుకార్లే అని తేలిపోయింది. మా వద్ద ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఏడాది పూర్తి అయ్యే వరకు తాప్సీ ఏ సినిమా షూటింగ్ కు కూడా వెళ్లేందుకు ఆసక్తిగా లేదట. ఆమె వచ్చే ఏడాది వరకు షూటింగ్ లో పాల్గొనబోను అంటూ నిర్మాతలకు క్లారిటీ చెప్పేసిందట. తాప్సీ నిర్ణయంతో లూప్ లపేట చిత్రం షూటింగ్ కు బీమా ధీమాగా షూటింగ్ అనే వార్తలు పుకార్లే అంటూ తేలిపోయింది. అలాంటి బీమా టెక్నికల్ గా సాధ్యం కాదంటూ కొందరు ఇన్సూరెన్స్ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్స్ కు వెళ్లాలి అంటేనే నిర్మాతలు భయపడుతున్నారు. స్టార్స్ కూడా ఈ ఏడాదిలో అసలు షూటింగ్స్ కు హాజరయ్యే లేదంటే నిర్మాతలకు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్టీఎన్ న్యూస్. థ్యాంక్ యూ.